బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నీ ప్రభుత్వం ఎందుకు ఏర్పడుతది ఇలా తెలంగాణలో నిరుద్యోగ యువత అర్థం చేసుకోండి ఇన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మీ ఆశలు అడి ఆశలనే ఒక్కరికి ఉద్యోగమేలే నిరుద్యోగ వృద్ధిస్తానియలే మీరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు మీరు పడ్డ కష్టాలు ఈ 24 రోజుల పాటు మర్చిపోకండి మీ కుటుంబాలు పడ్డ గోస ఈ 24 రోజుల పాటు మర్చిపోకండి కానీ మీ కోసం కొట్లాడి జైలుకొన్న భారత జనతా పార్టీని మర్చిపోకండి మీ కోసం కొట్లాడినాం మీ కోసం లాటరీ దెబ్బలు తిన్నాం మీ కోసం జైలుకొన్నాం మీ కోసం పడని కష్టం లేదు భారత జనతా పార్టీ కార్యకర్తలు ఏడ వర్తాడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అని చెప్పి అనేక సందర్భాల్లో పోరాటం చేస్తే మమ్మల్ని జైలుకి పంపినటువంటి విషయాన్ని 50 లక్షల మంది నిరుద్యోగ యువత మీరు మర్చిపోకండి మీరు రోడ్ల మీదకి రావాలి బీఆర్ఎస్ పార్టీ సంగతంతో చూస్తే తప్ప మీకు న్యాయం జరగదు ఇయండి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం 2 లక్షల మంది ఖాళీలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను నేను నిరుద్యోగ యువతను ఆదుకునే బాధ్యతను మేము తీసుకుంటాం ఈ 10 సంవత్సరాలు నష్టపోయినటువంటి యువతకు న్యాయం చేయడానికి వయోపరిమితి కూడా సడలిస్తాం మేము మమ్మల్ని నమ్మండి నరేంద్ర మోడీ గారు రోజు గారు మేళా పెడుతుంది 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పటికే సంవత్సరం లోపల 6 నెలల లోపల 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేయండి సంవత్సరం 10 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాం మేము గ్యారంటీ ఇస్తున్నాం కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా వాళ్ళ మేము ఉద్యోగాలు ఇస్తున్నాం పేపర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితే విద్యా సంస్థలు నిర్వహించలేని పరిస్థితే నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితే నియామక పత్రాలు ఇవ్వలేని పరిస్థితే పిల్లలు ఇంటికి భారమై తల్లిదండ్రులు తిండి పెట్టలేక కూలీనాలు చేసుకునే పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచించాలి దయచేసి 50 లక్షల మంది నిరుద్యోగ యువత మీరు రండి భారతీయ జనతా మద్దతు తెలపండి కాంగ్రెస్ పార్టీ మీకోసం ఏ రోజు కొట్టాలి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైలుకోలే మీకోసం ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాటరీ దెబ్బతిన్న మీకోసం ఇవాళ అధికారానికి వస్తావు అధికారానికి రావడానికి ఎన్నికల్లో గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు కనుక మోసపోతే ఇప్పుడు కనుక 50 లక్షల మంది నిరుద్యోగ యువత స్పందించకుంటే ఏ ప్రభుత్వం ఏర్పాటైనా మీ పట్ల జాగ్రత్త వహించరు మిమ్మల్ని ఇంకా